కేసీఆర్ ఇతర అంశాల మీద ఈ అంశంతో పాటు ఇతర అంశాల మీద కూడా మాట్లాడారు సార్. ఎమ్మెల్యేల విలీనం తప్పు ఎలా అవుతుంది అంటూ ఆ అంశం మీద మాట్లాడారు సార్. ఇంకా ఇందాక మీరు అప్పుల గురించి కూడా చెప్పారు, కాగ్ నివేదిక విషయంలో అప్పులు తీసుకురావడం తప్పు కాదు, అవసరమైతే ఇంకా మేము అప్పులు చేస్తామంటూ కూడా మాట్లాడారు సార్. కేంద్రం రాష్ట్రానికి కూడా ఏం చేసింది లేదు, అసలు మొత్తం ఈ వ్యవస్థలు ఇలా ఉండడానికి కాంగ్రెస్లు అలాగే బీజేపీయే కారణం, ఇలా పలు అంశాలపై మాట్లాడారు సార్. ఏంటి సార్ కేసీఆర్ నిన్న మాట్లాడినాం సార్? కేసీఆర్ అసెంబ్లీలో కొన్ని పాలసీ అంశాలు చెప్పారు, ఆయన రాజకీయ అంశాలు చెప్పారు. సహజమే కదా, శాసనసభ రాజకీయ సభ కదా. ఆయన మొదట చెప్పింది మేము బరాబర అప్పులు చేస్తామంటున్నారు, కానీ కాగే చెప్తుంది జరభద్రం అంటుంది. లేదు మేము జరభద్రం లేదు, గిర భద్రం లేదు, మేము ఇట్లనే పోతాం, మేము గట్లనే చేస్తాం మా ఇష్టం అని మీరు అనండి. ఓకే, అది ఏం జరుగుతుంది ప్రజలకు రేపు రాబోయే కాలంలో జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వేస్తారు? కాగేమంటోంది, అయ్యా వడ్డీల భారం పెరుగుతుంది బాబు, ఇంత మంచిది కాదు, నీకు వచ్చే ఆదాయంలో 12 రూపాయలు వడ్డీ లెక్క కడుతున్నావు, 8 రూపాయలకు మించి కట్టద్దని గతంలో ఫైనాన్స్ కమిషన్ చెప్పింది. అయ్యా నీ అప్పు ఏడాదికి ఏడాది 18% పెరుగుతోంది, ఇది మంచిది కాదు, నీ అప్పు జాగ్రత్త పడు, నువ్వు మంచి ప్రాజెక్టులు కడుతున్నావు కానీ ఆ ప్రాజెక్టులకు ఖర్చు ఎంత అవుతుంది, రేపు మరి ఆదాయం వస్తుందా రాదా, ఆ ప్రాజెక్టు నడపగలవా లేదా కొద్దిగా ఆలోచించుకో, కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయి, ఇది మంచిది కాదు, ఆలస్యం అయితే ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే లేదు లేదు నువ్వేమన్నా చెప్పు నేను బరాబర్ అప్పులు చేస్తా ఇది అని అనడంలో పొలిటికల్ స్టేట్మెంట్ ఓకే, ఎందుకంటే అది పొలిటికల్గా అనక తప్పదు, కానీ ఇట్ డజంట్ మేక్ ఎకనామిక్ సెన్స్. రాజకీయంగా తప్పదు అసర్ట్ చేసుకోవాలి. కేసీఆర్ ఒక అద్భుతమైన ఉపన్యాసకుడు, బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాడు, బహుశా తెలంగాణలో అంత టాలెంట్ ఉండేవారు లేరు, అందువల్ల ఆయన అసర్షన్ తప్పు పట్టాను, కానీ ఇట్ డజంట్ మేక్ ఎన్ ఎకనామిక్ సెన్స్. ఎకనామిక్ సెన్స్లో మేము బరాబర్ అప్పులు చేస్తామన్నాయి అనే యాటిట్యూడ్ మంచిది కాదు. ఒకటి, రెండు, కొన్ని అంశాలపైన విధానం 12% ముస్లిం రిజర్వేషన్స్ అది ఏ రకంగానూ యాక్సెప్ట్ కాదు, సాధ్యం కూడా కాదు. నేను ఇది శాసనమండలిలో చర్చకొచ్చినప్పుడు కూడా చెప్పాను, సాధ్యం కాదని తెలిసి పెట్టిన విధానం ఇది. మీకు ముస్లింలకు 12% సాధ్యం కాదని కేసీఆర్ తెలియదా? కేసీఆర్ అంత అమాయకుడా? 100% తెలుసు. అసలు దాన్ని గిరిజన రిజర్వేషన్లకు కలపడం వల్ల గిరిజనులకు అన్యాయం జరిగింది, ఎందుకంటే ట్రైబల్ రిజర్వేషను ఇది ప్రపోర్షనేట్ టు పాపులేషన్. సో తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణలో గిరిజన జనాభా ఎక్కువ, సుమారు 10%, అందువల్ల గిరిజన రిజర్వేషన్లు 10% ఆటోమేటిక్గా అవుతాయి. కానీ రెండింటి మిక్స్ చేయడం వల్ల ప్రాబ్లం వచ్చింది. ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు, భారత రాజ్యాంగం ఒప్పుకోదు, సుప్రీంకోర్టులు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? జనాభాలో 12%. సో 12% ఉన్న వారికి 12% రిజర్వేషన్లు ఎట్లిస్తారు? ఇది ఇందిరా సహానికేతలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, మీరు రిజర్వేషన్ ఈజ్ అడిక్వేట్ బట్ నాట్ ప్రపోర్షనల్ టు ద పాపులేషన్ అని. అంటే జనాభాలో దామాషా ప్రకారం రిజర్వేషన్ ఉండవు, సముచితమైన ప్రాతినిధ్యం ఉందా లేదా చూస్తారు. మరి బీసీల జనాభా 50% పైగా ఉంది, వాళ్ళకి 20% ఎందుకు రిజర్వేషన్? మరి ముస్లింలకు 12% పాపులేషన్, 12% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మరి బీసీలకు 50% ఇవ్వాలి కదా, ఇస్తలేరు కదా. అందువల్ల మండల కమిషన్ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, రిజర్వేషన్ ఇస్ అన్ అడిక్వేట్ రిప్రజెంటేషన్, నాట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్ అని. అందువల్ల ఇది సుప్రీంకోర్టు తీర్పు విరుద్ధం. రెండు, జనాభాలో 12% ముస్లింలు ఉన్నప్పుడు మీరు 12% రిజర్వేషన్ ఇస్తే అందరికి ఇచ్చినట్టే కదా, అంటే మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఇచ్చినట్టే కదా. మతం ప్రాతిపదిక రిజర్వేషన్లను భారత రాజ్యాంగం ఒప్పుకోదు, కోర్టు కొట్టేసింది. ఇక మూడు, 12% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఓవరాల్ రిజర్వేషన్ 50% లిమిట్ దాటుతోంది, ఇవి సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకం. సో ఇంత క్లియర్గా రిజర్వేషన్ 12% ముస్లిం రిజర్వేషన్లు అమలు కాదు అని తెలిసి దాని గురించి మాట్లాడుతున్నారు. ఇక ఎస్సీ వర్గీకరణ పైన మేము తీర్మానం చేశాం, ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదు, నిజమే అది తీర్మానం చేశారు. కానీ మరి కేసీఆర్ గారిని కోరేది ఏంటంటే, మిత్రమా కేసీఆర్ గారు మీరు అన్న నిజం, మీరు తీర్మానం చేశారు, మరి అఖిలపక్షాన్ని ఒకటి వేసుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి, మా దగ్గర ఉన్న ప్రత్యేక పరిస్థితి ఇది, మీరు ఉత్తరప్రదేశ్లో ఉన్న సిచ్యువేషన్ తెలంగాణ కాదు, తెలంగాణలో మాదిగలు మరింతగా వెనుకబడినవారు అణచిమీదకు గురయ్యారు, మీరు మాదిగల ప్రయోజనాలు కాపాడండి, చెమర్ల గురించి ఆలోచించి మాదిగలకు అన్యాయం చేయకండి, ఇది తెలంగాణను సెపరేట్గా చూడండి అని పోయి ఒక అఖిలపక్షం రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా. పోనీ టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ అక్కడ పెద్ద ఎత్తున మనం తెలంగాణకి ఏ రకంగానైతే దేశంలోని అన్ని పార్టీల మద్దతు కూడగట్టారు, ఎస్సీ వర్గీకరణ కూడా అలా మద్దతు కూడగట్టండి, అభ్యంతరం చెప్పారు కదా, ఎందుకంటే సాక్షాత్ బీజేపీ మద్దతు ఇస్తుంది కదా, కిషన్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ మీటింగ్ వెళ్ళొచ్చారు కదా. ఇక
రాజ్యాంగబద్ధమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలుపుకోవడం అన్నారు. బీజేపీ కలుపుకోలేదా టీడీపీ ఎంపీలు అన్నారు. ఎస్, కేసీఆర్ అనే నిజం. నీతులు చెప్పే అధికారం హక్కు బీజేపీ కోల్పోయింది. ఎందుకంటే దేశం రాజ్యసభలో మీరు అదే పనిచేసి ఇక్కడ కేసీఆర్ తప్పుపడుతున్నారు. కానీ ఇట్స్ నాట్ అన్ ఇష్యూ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ. ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ బిట్వీన్ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఆల్సో. ఇది రాజ్యాంగబద్ధమా కాదా? ఎట్టి పరిస్థితుల్లో ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి మరో పార్టీలో చేరడం అది రాజ్యాంగబద్ధం కాదు. ఖచ్చితంగా అనర్హత వేటు పడాల్సిందే. అయితే ఇది విలీనం కదా అంటే ప్రధాన పార్టీ చీలకుండా లెజిస్లేచర్ పార్టీ చీలే అవకాశమే లేదు. లెజిస్లేచర్ పార్టీ అనే పార్టీ లేదు. పార్టీ చీలికల గురించి గుర్తించేటువంటి అధికారం స్పీకర్కి లేదు. పార్టీ చీలిక ఎన్నికల కమిషన్ గుర్తించాలి. ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ చీలిందని గుర్తించకుండానే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ చీలింది, నేను వాళ్ళ విలీనం చేసుకుంటాను ఎట్లంటారు? పార్టీ చీలికను మీరు రాటిఫై చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ కదా. ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ చీలిందని ఎక్కడ చెప్పిందా? చీలిక కాంగ్రెస్ ఒక పార్టీగా గుర్తించిందా? మరి లేనప్పుడు మీరు స్పీకర్ ఎట్లా గుర్తిస్తాడు? ఒక పార్టీ చీలిక స్పీకర్ పని కాదు కదా, పార్టీ చీలిక ఎన్నికల కమిషన్ పని. అందువల్ల ఖచ్చితంగా అది రాజ్యాంగ విరుద్ధమే. కానీ పొలిటికల్గా డిఫెండ్ చేసుకుంటారు. బీజేపీ టీడీపీ ఎంపీలు విలీనం చేసుకునే వరకు టీఆర్ఎస్కు కేసీఆర్కు మరింత బలం చేకూరింది. బీజేపీ ఇప్పటిదాకా ఇక్కడ కేసీఆర్ను విమర్శించింది. ఎప్పుడైతే టీడీపీ ఎంపీలు చేర్చుకున్నారో వాళ్ళు మాట్లాడడం మానేశారు. అందువల్ల ఇది టీఆర్ఎస్ చేసిందా, బీజేపీ చేసిందా, గతంలో కాంగ్రెస్ చేసినా, మాలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఎవరు చేసినా అది రాజ్యాంగ విరుద్ధమే అని చెప్పారు. ఇప్పుడైనా రాజ్యాంగ విరుద్ధమే అని చెప్తున్నాను. అందువల్ల రాజకీయ పార్టీలే తమ అవసరాలకు అనుగుణంగా లైన్లు మార్చుకుంటాయి. మేము ఎప్పుడు లైన్లు మార్చుకోలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజశేఖర్ రెడ్డి పోచింగ్ చేసినప్పుడు ఇది అన్యాయం అన్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ చేర్చుకున్నప్పుడు ఇది అన్యాయం అన్నాం. అప్పుడు ఈ రెండు సందర్భాల్లో బీజేపీ నా వాదనే చెప్పింది. కానీ రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీలను బీజేపీ విలీనం చేసుకోవడం కూడా అన్యాయమే అన్నాం. ఇక్కడ మాత్రం బీజేపీ అంగీకరించదు. అందువల్ల ఆయా పార్టీలు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా న్యాయము అన్యాయము తేల్చుకుంటారు. మాలాంటి వాళ్ళైతే ఏది అన్యాయం అయితే ఇది అన్యాయమే అని ఎప్పుడైనా అంటాం, మొహమాట వేయలేదు. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కూడా చాలా అంశాల మీద సవివరమైన విశ్లేషణ